బసవాపురం రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. భువనగిరిలో నిర్వహించిన దీక్షా కార్యక్రమాన్ని ఉద్దేశించి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, బసవాపురం మరియు బిఎన్ తిమ్మాపురం రిజర్వాయర్లలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని అన్నారు. ఈ విషయం పట్ల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ రేటు ప్రకారం డబ్బులు చెల్లించాలని, లేని ఎడల ఈ ఉద్యమాన్ని రైతులను కలుపుకొని మరింత తీవ్రంగా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ దీక్షా కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బసవాపురం తిమ్మాపురం మాజీ సర్పంచులు నిర్మల రావుల నందు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సోదరులు, భువనగిరి కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే నాతో పాటు బసవాపూర్ సర్పంచ్ వెంకటేష్ గారు, బిఎన్ తిమ్మాపూర్ సర్పంచ్ నందు గారు, వెంకటయ్య గారు, కొల్పుల కమలాకర్ గారు, మరియు జాంగీర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్, అట్లాగే సోమన గారు, పోత ప్రమోద్ కుమార్ గారు, తీసుకుంటున్న సత్యనారాయణ జమాల్, అట్లాగే ఎడమ బాలకృష్ణ రాములు నాయక్, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు కోల్పోతున్న రైతులు ఆ భూమి కోల్పోతున్నందుకు చాలా బాధాతప్త హృదయంతో ఉన్నారు. మొత్తం గ్రామమే మాయమైపోతున్నది ఈ యొక్క బసవాపూర్ రిజర్వాయర్లు బిఎన్ తిమ్మాపూర్ గ్రామమే మొత్తం. మరి అట్లనే బాలకృష్ణ గారు, ఎస్టీ నాయకులు రాములు గారు, మరి ముందున్నటువంటి పెద్దలందరూ కూడా అక్కడ, కాడూరు కృష్ణ గారు కూడా ఉన్నారు పెద్దలు, మరి ప్రతి ఒక్కరికి వెనక ఉన్నటువంటి బాబులు గారు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందరికి కూడా నమస్కారం. మరి ఈరోజు చాలా సంతోషం. ఒక విషయం ఏంటంటే, ఈరోజు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 134వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఆ కార్యక్రమాన్ని ఇప్పుడే చేసుకొని జెండా ఎగరవేసి ఆ కార్యక్రమంలో నాయకులు అందరూ కూడా పాల్గొని వస్తూ ఉన్నాం. ఘనంగా జరుపుకున్నాం భువనగిరి టౌన్ కూడా. మరి ఈ రోజే గూడూరు నారాయణ రెడ్డి గారు రోజే మీ తరఫున మీకోసం మరి ఈరోజు నిరసన దీక్ష, ఒకరోజు నిరసన దీక్ష తలపెట్టింది. మీకు ఇమీడియట్ గా నష్టపరిహారం రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఒక పక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటే అదే రోజు, ఎందుకంటే మేము ఓడి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది రాష్ట్రంలో, భువనగిరిలో కూడా ఓడిపోయినాం, కాకపోతే ఓట్లు ఎక్కువ వచ్చినా ఈసారి కొంచెం గౌరవం నిలబెట్టుకున్నాం. బసవాపూర్ రిజర్వాయర్ కు సంబంధించిన భూ నిర్వాసితులకు భూమిని ప్రభుత్వము అక్వైర్ చేసి 8 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా నష్టపరిహారము కట్టలేదు రైతులకు. రైతులు చెప్పులు అరిగే విధంగా ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, వారితో పాటు నేను కూడా చాలాసార్లు తిరిగాను. వీళ్లకు చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ప్రతిరోజు ఈ వారం ఆ వారం అంటారు. ఆ మధ్యన చూస్తే ఎలక్షన్లు వచ్చాయి, మాకు ఎలక్షన్ల డ్యూటీ పడ్డది, మేము త్వరలోనే మేము చేసేస్తామన్నారు. ఎలక్షన్లు అయిపోయి కూడా ఇప్పటికి 17 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేసినట్టుగా కనబడడం లేదు. కావున ఏదైతే రైతులు నష్టపోయారో వారికి భూ పరిహారం అందక ఇక ఎక్కడా దిక్కులేని పరిస్థితికి వచ్చినాక కూడా కనీసం వాళ్ళు వాళ్ళ ఈ పరిహారం తీసుకుని పిల్లలకు చదువులు లేకుంటే ఇంకా వేరే పక్క ప్రాంతంలో భూమి కొనుక్కో